త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు గుజరాత్ నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. గాంధీనగర్లోని అసెంబ్లీ కాంప్లెక్స్ లో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని రీటా మెహతాకు సమర్పించారు. ఈ సందర్భంగా మరోసారి తనకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, గుజరాత్ ప్రజలకు జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి జయశంకర్ చెప్పారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదం పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత నాలుగేళ్లలో విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగమయ్యే అవకాశం తనకు లభించిందని చెప్పారు. భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్దికి గుజరాత్ ఆదర్శంగా నిలిచిందని జయశంకర్ అన్నారు. बनने का एक अवसर और मिलेगा. पड़ोसी मुल्कों के साथ ज्यादातर पिछले 9 साल में, क्योंकि आप जानते हैं कि कुछ ही पिछले हफ्तों में जो 9 साल की जो उपलब्धियां जो हैं, इसके बारे में हम पूरे देश को परिचय कर चुके हैं. अब पड़ोस में ओवरऑल मैं कहूंगा कि बहुत ही प्रगति हुई है. अगर आप